తిరుమలలో మరొక సంచలన దారుణం. తిరుమలలో అలిపిరి దారిలో చిరుత దాడి. నెల్లూరు జిల్లాకు చెందిన బాలిక మృతి. అటవీ శాఖ తీర్చిది 5 లక్షల చొప్పున పరిహారం ప్రకటన. సో తిరుమలలో మరొక దారుణం చోటు చేసుకుంది. వారంతా కూడా అలసిపోయి నడుస్తూ ఉంటే అందరికంటే ముందు ఉత్సాహంగా పరుగులు తీస్తున్న చిన్నారిని చూసి అక్కడ ముచ్చట పడ్డారు. మరో గంట నడిస్తే తిరుమలకు చేరుకోవలసిన వేళ ఉన్నటువంటి పాప కనిపించక ఉనికి పడ్డారు. చుట్టుపక్కల వెతికిన ఆచూకీ దొరకపోవడంతో పోలీసులు ఫిర్యాదు చేశారు. తీసితే అటవీ పోలీస్ శాఖల సిబ్బంది రాత్రంతా వెతికినా కూడా జాడలేని బాలిక మర్నాడు కాలిపాట సాంకడ సమీపంలో నిర్జీవంగా పడైతే ఉంది. తిరుమలేశ్వరి దర్శనానికి వచ్చి చిన్నారిని కోల్పోయిన వారి తీర్థయాత్ర విషాదమైంది. బిడ్డను పోగొట్టుకుని ఏ ముఖం పెట్టుకుని ఇంటికి వెళ్తాం దేవుడా అని చెప్పేసి రోధించారు. అలిపిరి తిరుమల నడకదారిలోని నరసింహస్వామి ఆలయ సమీపంలో చిన్నారిని చిరుత పలుగొన్న ఘటన పెను విషాదాన్ని నింపింది. ఏపీలోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కొవ్వూరు మండలం పోతిరెడ్డిపాలెంకు చెందిన దినేష్ కుమార్ శశికళ దంపతులు కుమార్తె లక్షిత అన్నమాట. కుమారుడు నిక్కిత్తు కుటుంబ సభ్యులతో కలిసి వారైతే ఇలా తిరుమల అయితే చేరుకున్నారు. రాత్రి 7:30 బాలిక నరసింహస్వామి ఆలయ సమీపంలో తప్పిపోయింది. రాత్రి 10:30 పోలీసులు ఫిర్యాదు అందింది. తిరుమల నడక మార్గం అడవిలో రాత్రి నుంచి తీరి అటవీ పోలీస్ శాఖల సిబ్బంది దాదాపు 70 మంది గాలింపు అయితే చేపట్టారు. సో ఉదయం 6 గంటల వేళ కాలినడకకు అంటే నడకదారి 150 మీటర్ల దూరంలో అటవీ ప్రాంతంలో చిన్న బండరాయిపై బాలిక మృతదేహం గుర్తించారన్నమాట. సో చిరుత లాక్కెళ్ళిపోయింది. ముఖాన్ని తినటంతో పాటు కాలిని తీవ్రంగా గాయపరిచింది. తిరుమల పోలీసులు బాలిక మృతదేహాన్ని అంబులెన్స్కి అయితే తిరుమల అంటే తిరుపతి ఆసుపత్రికి అయితే తరలించారు ఆంబులెన్స్. సో ఇంత దారుణ పరిస్థితి అయితే తిరుమలలో జరిగిందనమాట. మనకి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఒక లైక్ చేయండి, అందరికీ తెలుస్తుంది. జాగ్రత్త పడతారు. అందుకే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగంటే